హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్ సునీల్. విజయవాడ అండ్ విజయవాడ సరౌండింగ్స్లో షార్ట్ ఫిల్మ్స్ సంబంధించి డైరెక్షన్, యాక్టింగ్, స్క్రిప్ట్ రైటింగ్ తదితర రంగాల్లో ఆసక్తి ఉండి ఎవరైనా సరైన ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా కాంటాక్ట్ చేయండి. నమస్కారం. శ్రీ వికారినామ సంవత్సర 2020 జనవరి నెల వృషభ రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరిహి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరిహి ఓం. 2020 జనవరి వృషభ రాశి రాశి ఫలితాలు ఎలా ఉంటాయి? జనవరి నెలలో ఈ నెలలోనే 24వ తారీఖున ఓ మహత్తరమైనటువంటి యొక్క కార్యక్రమం, అంటే శని రాశి మారుతున్నాడు. అంటే ప్రతి రాశిలోనూ ఆయన 2.5 సంవత్సరాలు ఉంటాడు. ఒక్కొక్క రాశిలో నుంచి ఇంకో రాశిలో ప్రవేశించడానికి సామాన్యంగా 2.5 సంవత్సరాలు ఆయనకి పడుతుంది. అంటే 2.5 సంవత్సరాలు ఒకే రాశిలో ఉన్నటువంటి శనిగ్రహం రేపు ఈ నెల జనవరి 24న మారబోతుంది. అది ప్రతి ఆయనకు ఉండేటువంటి యొక్క సామాన్యమైనటువంటి యొక్క విశేషం. అది దాని గురించి పెద్ద విశేషాలు ఏం కాదు. దీన్ని మనం ఈ నెలలో ఇప్పుడు 24వ తారీఖు వరకు, అంటే ఆల్మోస్ట్ ఆల్ జనవరి నెల అంతా కూడా ఇప్పుడు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు. శనిగ్రహం 24 నుంచి మారుతారు. మారినప్పుడు ఫిబ్రవరి నెలలో ఎలా ఉంటుంది అనేటువంటిది మనం ఇంకా ఎక్కువగా చెప్పుకోవడానికి అవకాశాలు ఉంటాయి మనకి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎండింగ్ వరకు ఇప్పుడు ఉన్న చోటనే ఉంటారు కాబట్టి. తర్వాత ఫిబ్రవరి నెలలో ఇంకా వాటి ప్రభావాలు ఎలా ఉంటాయో కొన్ని విశేషాలు మనం చెప్పుకోవచ్చు. తర్వాత సంవత్సరం మన ఉగాది పండక్కి మాత్రమే సంవత్సర ఫలితాలు చెప్తాం, రాశి ఫలితాలు సంవత్సరం టు సంవత్సరం, అది మనకి సంవత్సరం. అంతేగాని జనవరి క్యాలెండర్ ఇయర్ కాదు మంది. అప్పుడు విశేషంగా ఈ యొక్క ఆయన మకర రాశిలో ప్రవేశించిన విశేషాలు కూడా అప్పుడు చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకా విశేషంగా అప్పటి నుంచి మొదలుపెట్టి ప్రతి నెలా కూడా రాశి ఫలాల్లో ఆయన ఇప్పుడు మకర రాశిలో సంచరించబోతూ ఉన్నారు కాబట్టి ఏ రాశికి ఈ ప్రభావం ఎలా ఉంటుందనేది ప్రతి నెలా చెప్పుకుంటూనే ఉంటాం మనం. దాని ముందే 2.5 సంవత్సరాల యొక్క ఫలితాలు ఎట్లా ఉంటాయి అని చెప్పినని ఆతృతగా మన ఏ రాశి వాళ్ళు అంతగా భయాందోళన చెంది చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏ నెల కా నెల ఆ యొక్క సంచార ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉందామని మనం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు గురువు యొక్క సంచారం ఇక్కడ ఎలా ఉంది అంటే, ఆయన గురువుగారు 8 రజతమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. అష్టమంలోనే సంచారం చేస్తున్నాడు గురువుగారు. అంటే అష్టమాధిపతి ఆయన, అష్టమాధిపతి అష్టమంలోనే సంచరిస్తూ ఉన్నాడు. దానికి తప్పేందండి? దానికి ఏదో ఇదైపోతుంది అష్టమంలో ఉన్నాడు అని నేను చెప్పానని భయభ్రాంతం చేయడం తప్ప, అష్టమాధిపతి వృషభ రాశి వాడికి అష్టమాధిపతి గురువు, ఆయన ఇంట్లో ఆయనే ఉన్నాడు. ఎవరింటో వాళ్ళింటో శుభంగానే ఉంటుందిగా. అందువలన అష్టమ స్థానంలో ఇంక పైగా ఎలా సంచరిస్తూ ఉన్నారు గురువుగారు, ఆ ధనురాశిలో రజితమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు, శుభ ఫలితాలని ఇస్తూ ఉన్నాడు ఆయన గురువుగారు. కాబట్టి గురువు యొక్క సంచారం అన్ని పనులు కూడా నెరవేరుస్తాడు వృషభ రాశి వారికి. గురువు యొక్క బలం చాలా బాగా ఉంది, గురువు యొక్క అనుగ్రహం బాగా ఉంది వృషభ రాశి వారికి. కాబట్టి ఆయన అనుగ్రహం మనకు ఉంటే మిగతా గ్రహాలు మనకు పెద్దగా ఏం బాధించవు. ఒకటే ఫండమెంటల్, రవి ఆరోగ్యం. మిగతా విశేషాలన్నింటినీ కూడా గురువుగారి యొక్క బలం, మనకి గురువు యొక్క కటాక్షం, ఆయన యొక్క సంచారం, మన రాశి మీద ప్రభావం బాగా ఉంది అనుకుంటే సరిపోతుంది. అవి ఎన్నో విశేషాలను ఇస్తాయి మనకి, ఎన్నో దోషాలని పోగొడతాయి, 100,000 దోషాలని పోగొడతాయి గురువు యొక్క అనుగ్రహం మనకు ఉండేటట్లయితే. అటువంటి గురువు 8 రజితమూర్తిగా వృషభ రాశి వారికి సంచారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మీకు ఆనందదాయకం, యోగదాయకం, అన్ని పనులు కూడా నెరవేరేటువంటి యొక్క మాసం జనవరి మాసం వృషభ రాశి వాడికి. శని ఏ విధంగా సంచరిస్తున్నాడు? శని సంచారం మనకి 1 నుంచి ఇప్పుడు 23వ తారీఖు వరకు కూడా 8 ఉన్నారు శని కూడా. అంటే అష్టమి శని దోషంలో ఉన్నారు ఇంతకాలం మట్టు 2.5 సంవత్సరాలు వృషభ రాశి వారు. వాళ్ళందరూ ఇంకా అష్టమ సినిమాకు ఉన్నదండి అని చెప్పారంటే, ఇప్పుడు అష్ట ఈయన ఏ విధంగా సంచరిస్తూ ఉన్నారు ఈ దీంట్లో అంటే, ఇంతకాలం బట్టి ఏదో ఒక తామ్రమూర్తిగా సంచరిస్తూ వచ్చాడు, అష్టమ శని దోషం బాగా ఉందండి అని చెప్పి అన్నారు. ఏదైనా చిన్న
దెబ్బ తగిలినా ఏ వచ్చినప్పటికీ కూడా అష్టమసేనండి అని చెప్పని బాధపడుతూ వచ్చారు 2.5 సంవత్సరాలు. ఈ నెల 24వ తారీఖున శని ఆయన స్వక్షేత్రమైనటువంటి పక్క రాశిలో మకర రాశిలో ప్రవేశించబోతూ ఉన్నారు 24కి, అదేదో నెలాఖరికి. ఈ లోపలంతా ఆయన ధనుర్రాశిలో ఉండేటువంటి ఫలితాలు ఈ నెల మొత్తం మీద మనం ఎక్కువగా చెప్పుకోవాలి, చివరి వారం తప్ప. కాబట్టి ఆ శని మంచి ఫలితాలను ఇస్తాడు అష్టమంలో ఉన్నప్పటికీ కూడాను అని మనం మళ్ళా మరొకమారు చెప్పుకుంటున్నాం వృషభరాశి వారికి. ఎందుకని ఎలా చెప్తారండి మీరంటే, గురువు ఇప్పుడు అక్కడికే వచ్చాడు. గురువు వృశ్చికంలో ఉన్నప్పుడు కానీ ఈయన శని గ్రహం అక్కడ ఒక్కళ్ళే ఉన్నారు ఆ ధనుర్రాశిలో. ఇప్పుడు రాశ్యాధిపతి అయినటువంటి యొక్క గురువు గారు అష్టమాధిపతి వృషభరాశి వారికి అష్టమాధిపతి అయినటువంటి యొక్క గురువు గారు ఆయన స్వరాశిలోకి స్వక్షేత్రంలోకి వచ్చాడు. కాబట్టి ఎవరింట్లోకి వాళ్ళు వస్తే ఆ ఇంట్లో ఉండేటువంటి యొక్క టెనెంట్స్ కంటే ఓనర్ పవర్ఫుల్గా ఉండడండి, వాడింటిని వాడు కాపాడుకోడు. కాబట్టి శని పూర్వం ఒకళ్ళే ఉన్నాడు, ఇప్పుడు ఒకరే సంచరించిన దానికి అసలు ఆ రాశి అధిపతి అయినటువంటి గురువు గారు కూడా అక్కడికే వచ్చి చేరాడు, శని కూడా గురువుతోటి కలిసి ఉండడం జరుగుతుంది. కనుక శని ప్రభావం తగ్గుతుంది, గురువు గారి యొక్క ప్రభావం పెరుగుతుంది. కాబట్టి మీకు ఏ విధమైనటువంటి ఈ 23వ తారీఖు వరకు కూడా వృషభ రాశి వారికి ఏ విధమైనటువంటి యొక్క భయాందోళనలు ఉండనవసరం లేదు. ఇది కూడా చాలా చక్కగానే ఉంటుంది, రాబోయేటువంటి దానికంటే కూడా ఇది కూడా అంత తీసేసివేత ఏం కాదు. మీకు ఏ విధమైనటువంటి యొక్క విశేషాలు అనారోగ్యాలు అట్లాంటివి ఏమీ జరగవు, బాగా ఉంటుంది. శని సంచారం గురువు గారు అక్కడికి వచ్చాడు కాబట్టి ఈ రాశిలోకి, ధనుర్రాశిలోకి. 23 తర్వాత నుంచి ఇంకా చాలా బాగా ఉంటుంది, ఎందుకంటే ఆయన ఈ పక్క ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు, మకర రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. మకర రాశిలో ప్రవేశించినప్పుడు అది 9 భాగ్యస్థానంలో ప్రవేశిస్తుంది. వృషభ రాశి వారికి భాగ్యస్థానం అవుతుంది శని ప్రవేశించే మకర రాశి. భాగ్యస్థానంలో ఉంటే మంచిది, గోచార శని భాగ్యంలో ఉంటే మంచిది. అలాగే అక్కడ కూడా ఇంకొక విశేషం ఏంటంటే రజితమూర్తిగా ప్రవేశం చేస్తున్నాడు శని. 24వ తారీఖు నుంచి రజితమూర్తిగా ప్రవేశం చేస్తున్నాడు మకర రాశిలో. అది వృషభ రాశి వారికి చాలా యోగదాయకం. ఇప్పుడు ఇందాక గురువు గారు యోగదాయకంగా ఉన్నారని చెప్పుకున్నాం, అలాగే శని యొక్క సంచారం కూడా వృషభ రాశి వారికి రేపు 24వ తారీఖు నుంచి చాలా యోగదాయకంగా ఉంటుంది. అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు అంత క్రితం అనారోగ్యంగా ఉంటే ఆరోగ్యం కుదుటపడుతుంది, అనారోగ్యం మెల్లిగా తగ్గిపోయి కుదుటపడుతుంది. అయితే ఇంకోటి 24న వచ్చేస్తే 24నే ఏవో పెద్ద పెద్ద రిజల్ట్స్ అన్నీ వచ్చేస్తాయని అనుకోకండి. ఎందుకో తెలిసినా అప్పుడేగా వచ్చాడు, ఇప్పుడు ఆ తీరం దాటిందండి అని చెప్పినానంటే ఆ తుఫాను తీరం దాటింది అనగానే వెంటనే ఇక్కడ మనకి వారు అనౌన్స్మెంట్ చేయంగానే రేడియోలోనూ టీవీలోనూ చెప్పంగానే ఇక్కడ సూర్యుడు వచ్చాడు, కొద్ది టైం పడుతుంది. అందుకోసమే 23న ఆయన ప్రవేశించినప్పటికి కూడా దానికి కొద్దిగా టైం తీసుకుని ఫలితాలు మనకి ఇస్తూ ఉంటాడు అనేటువంటిది మాత్రం ఒకటి మనసులో పెట్టుకోండి. ఏమంటే ఏదో మారాడన్నారు, ఇప్పుడు మీరు 24న మారితే 24 నుంచే లెక్కలు వేసుకుని ఏమండి మాకు ఇంకా బాగా రిజల్ట్స్ బ్రహ్మాండంగా వస్తాయని ఏం రాలేదేమిటి అని మాత్రం ప్రశ్నోత్తరాలు అడగబోకండి అని మాత్రం మనం చేసుకుంటూ నిదానంగా మనకి మంచి జరుగుతుంది అని మనం చేసుకుంటూ ఉన్నాను. శని యొక్క సంచారం వృషభ రాశి వారికి. అలాగే రాహు సంచారం ఏ విధంగా ఉంది అంటే, రాహువు 2 సంచారం చేస్తుంటాడు. వృషభ రాశి ఇప్పుడు ఎక్కడున్నాడు, మిథునరాశిలో ఉన్నారు. మిథునరాశిలో సంచరిస్తూ ఉండేటువంటి యొక్క రాహు 2 అవుతుంది, వృషభం మిథునం 2 సంచరిస్తూ ఉన్నాడు. అయితే 2 సంచారం చేస్తూ ఉంటే 2 ఏది, ధనస్థానం వాక్స్థానం. కాబట్టి ఈ 2కి కూడా అంత మరి నెరవేరదా ఏంటి అని మనకు శంక కలుగుతుంది కదా. 2వ స్థానం ఎవరికైనా 2 అంటే ధనస్థానం, వాక్స్థానం, విద్యాస్థానం, వీటిల్లో రాహు ఉన్నాడు కాబట్టి ఇవి కూడా అంతగా మనకి యోగించవా అనేటువంటి అనుమానం ఒకటి వస్తుంది. అనుమాన నివృత్తి ఏంటంటే, గురువు గారు ధనుసు రాశిలో ఎప్పుడు సంచరిస్తున్నాడని చెప్పుకున్నాంగా మనం. ధనుర్రాశిలో ఉండేటువంటి యొక్క గురువు 7వ చూపుతోటి మిథునాన్ని చూస్తాడు. అక్కడ ఉన్న మిథునంలో రాహువే సంచరిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే గురువీక్షణ రాహుతోటి ఉన్నదో, రాహుకి గురువీక్షణ ఉన్నదో, రాహు యొక్క ఇది ఛాయాగ్రహమేగా. కాబట్టి ఆయన పవర్ తగ్గి గురువుగారి యొక్క వీక్షణమే పెరిగి శుభ ఫలితాలను ఇస్తుంది. అది మనం చేస్తున్న
జాతక దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. అంటే ఒక్కొక్కటి అనేక కోణాల నుంచి మనం చూసుకొని అనాలిసిస్ చేసుకుంటూ ఇక అన్ని రకాలుగాను మనకి ఏది కనపట్టడం లేదంటే ఏదో ఆ రాహు మనకి గట్టిగా ఉన్నాడని మనం నిర్ణయం చేసుకోవాలి. ఇప్పుడు మనకి రెండవది అంటూనే ఆ రాహుని గురువీక్షణ ఉంది కాబట్టి రాహు మిథునంలో ఉన్నాడు, గురువుగారేమో ధనుసులో ఉన్నాడు, వీక్షణ చేస్తున్నాడు కాబట్టి రాహు రెండింట లోహమూర్తిగా ఉన్నప్పటికీ కూడా గురువు యొక్క కృప వలన రాహు అనుకూలంగా ఉంటాడు వృషభ రాశి వారికి జనవరి నెలలో. రెండు, ఇంక తర్వాత కేతువు యొక్క సంచారం ఎలా ఉంది? కేతువు ఎనిమిదింట తామ్రమూర్తిగా ఉన్నాడు, అంటే అష్టమంలో తామ్రమూర్తిగా ఉన్నాడు. అంటే ఎలా ఉంటుంది? ఏవో కొన్ని కొన్ని చిన్న చిన్న ఆందోళనలు ఉంటాయి, చిన్న పనులు చేస్తుంటే మొదట్లో కాస్త విఘ్నాలు జరిగితే మళ్ళీ ఆ పనులన్నీ కూడా నెరవేరుతాయి. ఇది దాంట్లో ఉండేటువంటి విశేషం. ఎందుకంటే కేతువు కూడా గురువుగారితో కలిసే ఉన్నాడు, కేతువు ఛాయాగ్రహం కాబట్టి ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోకి దానికి సంబంధించినటువంటి దాన్ని బట్టి బాగు చేయటమా దాన్ని ఏదైనా కాస్త కష్టపెట్టడమా అనేటువంటిది జరుగుతుంది. గురువే ఆ ఇంట్లో ఉన్నాడు, ఆయనతో కేతువు కలిసి ఉన్నాడు కాబట్టి గురుబలమే మనకి ఎక్కువగా ఉంది. కాబట్టి కేతు గురించి కేతు సంచారం ఎనిమిది ఉంటున్నది అనేటువంటి విశేషం మీకు అవసరం లేదని చెప్పిన మనం చేస్తున్న వృషభ రాశి వారికి రవి సంచారం ఎలా ఉంది? రవి సంచారం, రవి కూడా ధనుర్రాశిలోనే ఉన్నాడు ఇప్పుడు. అందుకనే ఇప్పుడు మనం ధనుర్మాసం చేసుకుంటాం, ఈ నెలలో కూడా ధనుర్మాసం చేస్తాం. 15వ తారీఖు వరకు కూడా ధనుర్రాశిలో ఉంటాడు, తర్వాత ఆ మకర సంక్రాంతి పండుగ వచ్చేటప్పటికి మకర రాశిలో ప్రవేశిస్తాడు రవి. కానీ మొట్టమొదటి ఈ విశేషం అంతా కూడా సామాన్యంగా నడుస్తుంది. మకర రాశి భాగ్య రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి అప్పుడు వృషభ రాశి వారికి రవి యొక్క సంచారం కూడా బాగా ఉంటుంది. కుజ సంచారం, కుజగ్రహ సంచారం ఎలా ఉంది? ఈ జనవరి నెల అంతా కూడా వృశ్చికంలో సంచరిస్తూ ఉంటాడు, సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు కుజ సంచారం. అంటే వృశ్చికానికి అధిపతి కుజుడే కాబట్టి ఆ సంచారం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. శుక్రగ్రహ సంచారం ఎలా ఉంది? 1 నుంచి 9 వరకు కూడా మకర రాశిలో సంచరిస్తూ ఉంటాడు ఆయన. మకర రాశిలో అంటే 9 అంటే భాగ్యరాశి అయింది, ధనలాభం ఉంటుంది, శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. 10 నుండి 9 వరకు కూడా 10 సంచారం ఉంటుంది, అది కుంభరాశిలో సామాన్యమైనటువంటి యొక్క ఫలితం. అంటే శుక్రుడు మిశ్రమంగా 50%లో మనకి బాగా ఉన్నాడు. బుధ సంచారం, బుధగ్రహ సంచారం 1 నుంచి 11 వరకు కూడా ధనుర్రాశిలో అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు. గోచార బుధుడు అష్టమంలో ఉంటే మంచిది, శుభ ఫలితాన్ని ఇస్తాడు అని శాస్త్రం ఉంది. కాదు, సంతోషదాయకంగా ఉంటుంది వాళ్ళకి, ప్రయోజనాన్ని కలిగిస్తాడు బుధ సంచారం 8 ధనుస్సులో ఉన్నప్పుడు. ఈ నెలాఖరు వరకు కూడా పర్వాలేదు, మంచి ఫలితాలు ఉంటాయి, ప్రయాణాలు కూడా ఉంటాయి, తర్వాత ఉత్సాహంగా ఉంటారు, పుణ్యక్షేత్ర సందర్శనం ఉంటుంది, యోగదాయకంగా ఉంటుంది. ఒక్కొక్క రంగం వాళ్ళకి ఎలా ఉంటుంది. ఉద్యోగస్తులకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు వాళ్ళకి. తర్వాత 24 తర్వాత నుంచి, జనవరి 24 తర్వాత నుంచి ఉద్యోగస్తులకి చాలా బాగా ఉంటుంది. అలాగే కళాకారులకి శుక్రుడు యొక్క గోచార శుక్రుడు యొక్క అనుగ్రహం తర్వాత నుంచి వస్తుంది కాబట్టి కొంతమేరకు పర్వాలేదు. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపారాలు బాగానే జరుగుతాయి, కానీ లాభాలు ఆశించినంత రావు. అది వ్యాపారస్తులకు సంబంధించినటువంటిది ఈ జనవరి నెలలో. అయితే కొన్ని వ్యాపారాలు మాత్రం చాలా బాగా ఉంటాయి, ఎవరు మనం జాతకాన్ని బట్టి చెప్పక్కర్లేదు. ఎందుకంటే వస్త్ర దుకాణాలు ఉన్నాయనుకోండి, జనవరిలో ఏవో వాళ్ళు పెద్ద పెద్ద ఆఫర్లు ఏవో ఇస్తూ ఉంటారు, వాళ్ళు ఫుల్గా వ్యాపారం ఉంటుంది. అలాగే కొన్ని వస్తువులు ఏదో కొనుక్కునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఆ వ్యాపారాలు అవి ఎప్పుడు దాని రాశి ఫలాల మీద కాదు, ఆ దాంట్లో చేసే వాళ్ళకి కూడా ఈ రాశి ఫలాల మీద క్రితం సంవత్సరం బాగా ఉంటే ఈ సంవత్సరం కొద్దిగా తగ్గవచ్చు. అది వ్యవసాయదారులకి బాగానే ఉంటుంది, పంట దిగుబడి కూడా పర్వాలేదు, సామాన్య ఫలితంగా ఉంటుంది. స్త్రీలకు కూడా 15వ తారీఖు నుంచి చాలా బాగా ఉంటుంది. ఇవి ఒక్కొక్క నక్షత్రం తీసుకుందాం. మాసాధిపతులు కృత్తికా నక్షత్రం వారికి, మేషరాశిలో కృత్తికా నక్షత్రం వారికి 2, 3, 4 ఇప్పుడు మనం వృషభ రాశిలోకి కృత్తికా 1, 2 1వ పాదం
మేషరాశిలో ఉంటుంది, 2, 3, 4 పాదాలు వృషభరాశిలో ఉంటుంది. కనుక కృత్తికా నక్షత్రం వారికి, వృషభరాశిలో ఉన్న 2, 3, 4 పాదములు ఉన్నటువంటి కృత్తికా నక్షత్రం వారికి చంద్రుడు మాసాధిపతిగా ఉంటాడు. మాసాధిపతి కాబట్టి చంద్రుడు కూడా మనకి తలసినటువంటి యొక్క పనులలో జయం జరుగుతూ ఉంటుంది. మంచి శుభకార్య ప్రసంగములు ఉంటాయి, సుఖభోజనం ఉంటుంది, మంచి వార్తలు ఉత్తరాలు రావడం జరుగుతుంది, అలాగే వ్యాపార లాభాలు ఉంటాయి, ఉద్యోగ వ్యవహార లాభములు ఉంటాయి, అన్ని చోట్ల గౌరవం పొందుతూ ఉంటారు. ఇవన్నీ చంద్రుడు ఈ కృత్తికా 2, 3, 4 పాదాల వాళ్ళకి ఇవ్వబోయేటువంటి యొక్క శుభవార్తలు, శుభ పరిణామములు. వీళ్ళు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి, అట్లాగే సూర్య అష్టోత్రం చదువుకోండి, లేదా ఆదిత్య ఉదయం చదువుకోండి, ఏదైనా పర్వాలేదు. రోహిణి నక్షత్రం వారికి ఇలా ఉంటుంది. రోహిణి నక్షత్రం వారికి మాసాధిపతి శని. రోహిణి నక్షత్రానికి అధిపతి చంద్రుడు. మీరు పొరపాటు పడకుండా మళ్ళీ ఇంకో మాట చెప్తున్నాను, మాసాధిపతి శని అవుతాడు రోహిణి నక్షత్రానికి. వీరికి శని అంటే కూడా ప్రతిదీ కూడా కొంత ఆలస్యం చేస్తూ ఉంటాడు, అంతకంటే ఏం లేదు. రోహిణి నక్షత్రం వారికి మొత్తాన్ని పనులు పూర్తవుతాయి, కానీ కొద్ది కొద్దిగా ఆటంకాలు ఉంటూ ఉంటాయి, దాన్ని అధిగమిస్తారు, తర్వాత పని పూర్తవుతుంది. వీరికి ఆ శని స్తోత్రాన్ని చదువుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగజం ఛాయామార్తాను సంభూతం తం నమామి శనీశ్వరం, అది ఒక 21 సార్లు చదువుకోండి రోహిణి నక్షత్రం వాళ్ళు. అలాగే చంద్రస్తోత్రం కూడా చదువుకోండి. దది శంఖ తుషారాభం క్షీరాధార నవసంభూ, ఆ యొక్క శ్లోకాన్ని మనకి నవగ్రహ స్తోత్రాల్లో చంద్రస్తోత్రాన్ని తీసుకుని ఒక 20 సార్లు చదువుకోండి. మృగశిరా నక్షత్రం వృషభరాశిలో 1, 2 పాదాలు వృషభరాశిలో ఉంటాయి కాబట్టి మృగశిర వారికి మాసాధిపతి శుక్రుడు అవుతాడు. మాసాధిపతిగా శుక్రుడు ఇచ్చేటువంటి యొక్క ఫలితాలు ఈ మృగశిర వారికి ఏంటంటే, గృహంలో శుభకార్యాలు చేయటం, మంచి సౌఖ్యం, కృషి వృద్ధి, కృషి వృద్ధి, ధనధాన్య వృద్ధి, భూగృహ లాభాలు, పరీక్షలలో జయం, గృహ జీవితానందం, ఇవన్నీ కూడా ఈ శుక్రుడు ఇవ్వబోతున్నాడు మృగశిర నక్షత్రం వారికి. వృషభ రాశిలో ఉండేటువంటి మృగశిర 1, 2 పాదాల వారికి. తర్వాత వీరికి ఈ వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి 6 వీరికి అదృష్ట సంఖ్య 6. తర్వాత 3, 4, 5, 8 బుధ శుక్ర శని వారాలు కూడా వీరికి కలిసి వస్తాయి వృషభ రాశి వారికి. ఆ నవగ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో అంటే లాభస్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయో ఆ ఫలితాలు వృషభ రాశి వారికి సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుగుణో భవంతు, స్వస్తి. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను అందరికన్నా ముందు చూడాలనుకుంటున్నారా? క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో మీ ప్రశ్నలకు లేదు మీ సందేహాలకు సమాధానాలు కావాలనుకుంటున్నారా? మా ఎక్స్క్లూజివ్ మెంబర్స్ వీడియోస్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈరోజే మా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి.